हाय फ्रेंड्स अंदर की नमस्कारम मनम वेंकटेश्वर स्वामी की एडु शनिवारालु मनम पिंडि दीपमु इंटिलो एला चेसुकोवाली चाला मंदि अडुगुतुन्नारंडि पिंडि दीपालु इंटिलो एला चेसुकोवाली वेंकटेश्वर स्वामी की मनम पिंडि दीपम మనం వరి పిండండి బియ్యాన్ని ఒక గంట పూట ఒక గంట అంతా నానబెట్టుకోవాలండి వాటర్ లో నానబెట్టుకొని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలాగా మనం తడి బియ్య పిండి మెత్తని పొడిలాగా చేసుకోవాలండి చేసుకొని ఈ పని చేసినప్పుడు చక్కగా స్నానం చేసి మనం నిష్టగా ఈ పిండి దీపాలను మనం తయారు చేసుకోవాలి మనం స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిండి దీపాలను మనం చేయకూడదన్నమాట వెంకటేశ్వర స్వామికి మనం పిండి దీపం వెలిగించినప్పుడు చాలా నిష్టగా చేయాలండి మీకు పిండి దీపాలను ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను మిక్సీలో వేసుకున్న ఒక గంట నానబెట్టుకొని ఇలాగ మిక్సీలో వేసుకున్న వరి పిండి అన్నమాట వరి పిండి ఈ వరి పిండిలో కొంచెం నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి బెల్లాన్ని కరిగించుకొని మనం పిండి దీపాన్ని కలపాలండి ఎప్పుడైనా బెల్లం వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని పిండి దీపాలను చాలా ముద్దగా కలపాలండి పిండి దీపాలను బెల్లంతో కలిపితే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అన్నమాట బెల్లంతో తయారు చేసిన పిండి దీపం చాలా మంచిదన్నమాట మనం ప్రతి శనివారం గనక పిండి దీపం వెలిగిస్తే ఇంటిలో చాలా మంచిదన్నమాట వెంకటేశ్వర స్వామికి పిండి దీపము చాలా ఇష్టమండి మీరు చక్కగా ఇలాగా చక్కగా ముద్ద అయ్యేటట్టు మనం కలుపుకోవాలన్నమాట మనం దీపాలకి పిండి గట్టిగా ఉండాలండి గట్టిగా ఉంటే పిండి దీపాలు చాలా బాగా వస్తాయి ఇలా ముద్దగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పిండి దీపాలను చిన్న చిన్న మనం మనకి ఎంత సైజ్ అయితే ఈ పిండి దీపం కావాలో మనం ఇలాగా రౌండ్ గా అనుకోవాలండి రౌండ్ గా అనుకొని మనం నిర్ర రాకుండా మనం బొటన వేలతో ఇలా నొక్కాలన్నమాట ఇలా నొక్కితే దీపం లాగా వస్తుందన్నమాట మనం తర్వాత దన్నంతా నీటిగా సెట్ చేసుకోవచ్చు ఇలా గుంతగా ఉంటే ఆయిల్ పోసుకున్నప్పుడు కిందకి పోకుండా ఉంటుందన్నమాట మనం ఇలాగా సెట్ చేసుకుంటూ రావాలండి తడి బియ్యం అయితే బాగా వస్తుంది పొడి బియ్యం పిండి అయితే ఇరిగిపోతాయండి ఎట్టి పరిస్థితుల్లోనూ పొడి పిండితో చేయకండి మనం తడి బియ్యంతో తయారు చేసుకున్నవి చాలా చక్కగా వస్తాయండి మనం చాలా సేపు మనం గుంత కొంచెం గుంత పెట్టుకొని మనం ఈ దీపాలను చేసుకుంటే నూనె ఎక్కువ పడుతుందండి దీపము చాలా సేపు వెలుగుతుందన్నమాట చాలా సేపు వెలిగితే ఇంటిలో దీపం చాలా మంచిదన్నమాట మీకు మంచి జరుగుతుంది కొంతమంది వేయంగల్లే 2 నిమిషాలకే దేవుని గుట్లో కొండెక్కుతుందండి మనం ఇలా ఎక్కువ నూనె పోసుకొని చక్కగా మనం దీపం వెలిగించుకుంటే ఇంటిలో చాలా మంచిదన్నమాట అఖండ దీపం ఉన్నట్టే అన్నమాట ఇంట్లో ఇలాగా మనం దీపాలను ఇలా చేసి పెట్టుకుందామండి చక్కగా ఇవి ఒక అరగంట నీడలో ఆరబెట్టాలండి ఆరబెట్టిన తర్వాత మనం పూజకి ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఇలా తయారు చేసుకొని అన్ని పెట్టుకుందాం చూసే ఫ్రెండ్స్ ఇలాగా చక్కగా దీపాలను మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా దీనికి మనము పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుందాం చక్కగా మనము గంధం బొట్లైనా పసుపు బొట్లైనా చక్కగా ఇలా పెట్టుకోవాలండి నాలుగు పక్కల ఇలాగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఈ పిండి దీపాలు ప్రతి శనివారం మనం వెలిగించుకుంటే ఇంటిలో చాలా మంచిదండి అష్టైశ్వర్యాలతో పాటు మనం అనుకున్న పనులు సకారంలో నెరవేరుతాయి చూసారా ఫ్రెండ్స్ ఇలాగా పిండి దీపాలు చక్కగా వరి పిండిలో బెల్లం వాటర్ వేసి కలుపుకొని చక్కగా మనం ఇలా ముద్ద చేసుకోవాలండి ఇలా ముద్ద చేసుకున్న ఈ బియ్య పిండిని చక్కగా ఇలాగా మనము పిండి దీపాలుగా తయారు చేసుకొని ప్రతి శనివారం ఏడు శనివారాలు చక్కగా ఒక్కొక్క పిండి దీపం చొప్పున వెంకటేశ్వర స్వామికి మనం చక్కగా ఇలా వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట పిండి దీపాలను చాలా ఈజీగానే ఇంటిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు